ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఏదో చేస్తున్నారు, వాళ్ళకి మద్దతు ధర ప్రాన్సాలు కండి. ఇంకోటి సార్, లాస్ట్ పాయింట్, ఇప్పుడు టెస్టింగ్ గురించి మీరు కూడా చెప్పారు, చాలామంది మేధావులు చెప్తున్నారు సౌత్ కొరియా కానీ మిగతా కంట్రీస్ టెస్టింగ్ ఎంత చేస్తేనే తొందరగా దీన్ని కంట్రోల్ చేయటం, వ్యాప్తి ఎట్టిపోతుందని తెలిసిద్దని. ఇప్పుడు నిన్న ఐసీఎంఆర్ వాళ్ళు కూడా కేవలం 30% కెపాసిటీనే వాడుకుంటున్నారు, నిన్నటి వరకు కేవలం 35,000 టెస్టులే చేశామంటున్నారండి. సౌత్ కొరియా లాంటి చిన్న 6 కోట్ల జనాభా ఉన్న దేశంలో దాదాపు 3-4 లక్షల టెస్టులు చేశారు. ఎందుకు సార్ అంటే మరి ఈ ఫిగర్స్ని చాలామంది డాక్టర్స్ కానీ మీలా అంటే ఐ థింక్ మీరు కూడా ఈ నమ్మలేకపోతున్నాం ఇంత తక్కువ అనేది. ఇప్పుడు అక్కడ యూకే 30% కెపాసిటీ వాళ్ళ అంటే యాజ్ ఫర్ ఐ రిమెంబర్ 30% టెస్టింగ్ పెరిగింది. ఓకే, పెరగడం వల్ల కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు, బట్ స్టిల్ మనము టెస్టింగ్ లో ఫాస్టర్ టెస్టింగ్, చీపర్ టెస్టింగ్, ఈజీలీ అవైలబుల్ టెస్టింగ్, ఈ మూడు కీలకం. సౌత్ కొరియా వాళ్ళు ఏం చేశారు, డ్రైవ్ త్రూ టెస్ట్లు, వాక్ త్రూ టెస్ట్లు కూడా జరిపారు. ఇప్పుడు సౌత్ కొరియాకు మనకన్నా మనమే వెనకబడలేం కదా. మన ఒకవైపు మన దేశం చాలా గొప్పది, అసలు ఎవడు పనికిరాడు, అమెరికాలో కూడా చేయలేని పని మనం చేస్తున్నాం అని ఒకవైపు చెప్పుకుంటాం. మళ్ళొక వైపు ఏం చేస్తాం, సౌత్ కొరియాకి టెక్నాలజీ ఉంది మనకు లేదంటాం. అంటే సౌత్ కొరియాకు టెక్నాలజీ ఉంది మనకు లేదు అన్నప్పుడు కూడా దేశభక్తే, లేదు అమెరికా చేయలేకపోయింది మనం చేస్తాం అన్నది కూడా దేశభక్తి, రెండిట్లో దేశభక్తి ఏదైనా ఒకటి అవుతుంది కదా. ఇప్పుడు రెండు దేశభక్తి అవుతుంది, అంటే అమెరికా చేయగలి లేడు మన కంపారిజన్ కరెక్ట్ కాదంటే దేశద్రోహం, సౌత్ కొరియా చేసింది ఇండియా ఎందుకు చేయడం మళ్ళీ ఇది కూడా దేశద్రోహం. స్టాండ్ కింద ఒక దానికి ఈక్వల్ స్టాండ్ ఉండాలి కదా. అమెరికా చేయలేదు మనం చేసాం అనుకున్నప్పుడు, మన సౌత్ కొరియా చేసింది మనం ఎందుకు చేయలేదు. సౌత్ కొరియా లాక్డౌన్ లేదు కదా, సౌత్ కొరియాకున్న రిసోర్సెస్, సౌత్ కొరియాకున్న టెక్నాలజీ మనకి లేదా. సో మనం ఏం చేసాం, గో కరోనా నినాదాలు ఇచ్చుకున్నాం. ఈ ఈ ఫిగర్స్ వింటుంటే అండి సార్, ఇప్పుడు నేషనల్ హెల్త్ సర్వీస్ యూకే వాళ్ళు 20,000 మంది చనిపోతే, 20,000 మంది మరణాలు ఉంటే ఒక గుడ్ నెంబర్, అంటే అంతకన్నా చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, 20,000 మందే చనిపోతే చాలా అంటే ఆనందించదగిన సంఖ్య అన్నారండి. ట్రంప్ అయితే యుఎస్ఏలో, ట్రంప్ కానీ డాక్టర్ ఫాషీ అని ఆయన అడ్వైజరు, వాళ్ళైతే 100,000 మంది చనిపోతే చాలా బాగా చేసినట్టు, మేము 100,000 వరకు మరణాలని కంట్రోల్ చేయగలితే. ఇలాంటి సంఖ్యలు ఏంటంటే మన దగ్గర టెస్టింగ్లే ఇంకా ఫుల్ స్ప్రెడ్ గా దాన్ని చేయకపోవటం ఏంటంటే చాలా భయంగా ఆందోళన ఉందండి. మరి నిజంగా కాదండి, మనకు పెద్ద సమస్య చెప్తాను మీకు. ఇప్పుడు మైగ్రెంట్ లేబర్, నేను ఇంతమంది చెప్పాను 90 లక్షల మంది ఇంటర్స్టేట్ మైగ్రేషన్ ఉంది. ఏం జరుగుతుంది, 14 కోట్లు విత్ ఇన్ ద స్టేట్ ఉంది, ఇంట్రా స్టేట్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఏ రకమైన ప్లానింగ్ లేకుండా వాళ్ళ ఊర్లో పంపించేశారు. అంటే అర్థం ఏంటి, వైరస్ ను ఢిల్లీ నుంచి మీరు ఎక్కడో చిన్న ఊరికి పంపించారు, మీరట్ దగ్గర ఒక విలేజ్ పంపించారు, అంతే కదా. ఇప్పుడు ఆ మైగ్రెంట్ లేబర్ లో ఎంతమంది వైరస్ ఉంది ఏమని తెలుసు, ఒక కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగదా ఇది. సో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఒక చోటు నుంచి ఒక చోటుకి, మేము ఒకవైపు లాక్డౌన్ అంటున్నాం, ఇల్లు దాటద్దు అంటున్నాం, స్టే లక్ష్మణ రేఖ అంటున్నాం. మరి లక్ష్మణ రేఖ అని భారత ప్రజలకు పిలిపించినప్పుడు మరి మైగ్రెంట్ లేబర్ ఇల్లు వాళ్ళకి ఇల్లే లేకపోతే లక్ష్మణ రేఖ ఎక్కడిది. ఇప్పుడు ఇల్లున్నోడికి ఇల్లు దాటద్దు, లక్ష్మణ రేఖ ఇల్లు లేని సంగతి ఏంటి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి. ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ ఎక్కడ ఉన్నారో నీకు తెలుసు, మెయిన్ గా ఎక్కడ ఉన్నారు, కన్స్ట్రక్షన్ సెక్టార్ లో ఉన్నారు, రెస్టారెంట్ అండ్ హోటల్ సెక్టార్ లో ఉన్నారు, కొన్ని మీడియం ఇండస్ట్రీస్ లో కాటే లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కాటే దాన ఉంది, ఓల్డ్ సిటీలో బీహారీ లేబర్ ఉంటుంది, రైస్ మిల్లు ఉన్న చోటు ఉన్నారు. సో దే ఆర్ క్లస్టర్స్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్. సో బ్రిక్ ఇటుకబట్టి దగ్గర ఉన్నారు. సో వీళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ లోకల్ అథారిటీస్ ను, లోకల్ రిప్రజెంటేటివ్ ను ఎంపవర్ చేసి, మీరు ఇక్కడే వాళ్ళకు ఇప్పుడు స్కూళ్లు ఖాళీ ఉన్నాయి, కాలేజీలు ఖాళీ ఉన్నాయి, హాస్టళ్లు ఖాళీ ఉన్నాయి, హోటళ్లు ఖాళీ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఖాళీ ఉన్నాయి, అన్ని ఖాళీ ఉన్నాయి కదా, ఫంక్షన్ హాల్ ఖాళీ ఉన్నాయి. అన్ని ఖాళీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ మీరు ఇంకో ఇక్కడ వచ్చి ఉండండి, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళని అక్కడ పెట్టి ఒక సామూహిక కిచెన్ భోజనం పెట్టి ఎక్కడికక్కడికి వాళ్ళ భోజనం దగ్గర కూడా ఒక ఒక పద్ధతి క్రమ పద్ధతిలో వచ్చేలా చేస్తే వాళ్ళ మైగ్రెంట్ లేవర్ వేరే ఊరికి ఎందుకు వెళ్తారండి, వాళ్ళు బయటకు వచ్చేదాకా కావాల్సింది భోజనమే కదా. అవును సార్, వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద నడిచేదాకా గవర్నమెంట్ స్పందించలేదండి. అసలు ప్రభుత్వానికి డబ్బులు కూడా అవసరం లేదంట నేను, ఎందుకంటే ఇది ఒక పిలిపిస్తే మన దేశంలో అన్నదానాన్ని మించిన దానం లేదంటారు. ఆ లోకల్ కమ్యూనిటీలో ఉన్న పెద్దలు డబ్బున్న వారే అన్నదానం చేస్తారు. రోజుకు అక్కడ లోకల్ కలెక్టర్ లేకుండా సబ్ కలెక్టర్ ఎంఆర్ఓనో, ఆ ఊర్లో ఉన్న ఒక వ్యాపారస్తులు లేదా రాజకీయ నాయకులు, ఇంకో ఈ ఒక రోజు నువ్వు అన్నదానం, ఇంకో రోజు నువ్వు ఇంకో అన్నదానం చేయండి చేయరాండి. ఇప్పుడు వరంగల్ లో తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారు, ఎంజీఎం హాస్పిటల్లో
ఇంకా వేరే హాస్పిటల్లో ఉన్న వారికి బిల్డర్స్ అసోసియేషన్ లో భోజనాలు పంపిస్తున్నారు. ఒక లోకల్ మున్సిపల్ కమిషనర్ ఇనిషియేటివ్ తీసుకున్నారు, చేస్తున్నారు. ఇలా లోకల్ గా ఉన్న మానవత్వం వస్తుంది కదా జనానికి. అవునండి, తప్పకుండా. మీరు అన్నట్టుగా అసలు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి జస్ట్ ఒక డైరెక్షన్ ఒక పిలుపు ఇచ్చేసి ఉంటే లోకల్ గా కలెక్టర్ గాని వాళ్ళ టేక్ కేర్ అండి. కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునండి, ఇప్పుడు 5 గంటలకు చప్పట్లు కొట్టమని ప్రధాన పిలిపిస్తే జనం అంతా 100 కోట్ల మంది ప్రజలు చప్పట్లు కొట్టలేదా అండి? ఈ దేశంలో అంతటి గొప్ప సాలిడారిటీ ఉన్నదండి. అన్ఫార్చునేట్లీ ఇది ఈ మైగ్రెంట్ లేబర్ ఉన్నారు, వీళ్ళని మనం కాపాడుకోవాలి. వీళ్ళు ఇప్పుడు తెలంగాణ సీఎం చెప్పారు కేసీఆర్ గారు, ఏ మైగ్రెంట్ లేబర్ ఎవ్వరు ఇక వెళ్లాల్సిన అవసరం లేదు, మేమే వారికి భోజనాలు పెడతాం, మా దేశ మా రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములను గుర్తిస్తున్నాం ప్రకటన చేశారు. ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఈ ప్రకటన చేసి ప్రైమ్ మినిస్టర్ మీరు ఎవ్వరు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడకండి, మీకు ఎక్కడికక్కడి కమ్యూనిటీలో ఆ లోకల్ కమ్యూనిటీని ఎంపవర్ చేయండి, వాళ్ళకి ఆ భోజనాలు అప్పచెప్పండి. అన్నదాన భావ మన ప్రధానమంత్రి భారతీయ సంస్కృతి గురించి బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు. అరే అన్నదానాన్ని మించిన పుణ్యం లేదని మన సంస్కృతి. అందువల్ల స్థానికంగా వ్యాపారస్తులు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, కెపాసిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రోజు మీరు భోజనం పెట్టండి అని పిలిపిస్తే ఎందుకు పెట్టండి? ఇప్పుడు మీరు ఒక 1000 మందికి రోజు పెట్టమన్నా పెట్టగలుగుతారు, నేను కనీసం ఒక్క రోజన్నా 1000 మంది పెట్టగలుగుతా కదా అవకాశం ఇస్తే. మనకి ఎక్కడ పెట్టాలో తెలియదు, ఇప్పుడు అదే సమస్య. నేను సిద్ధంగా ఉన్నాను, కావాలంటే ఒక నెలలో ఈ రోజుకు 100 మందికి నేను ఒక 10 రోజుల వరకు భోజనం పెట్టగలరు, నాకున్న కెపాసిటీ, నేను పెట్టడానికి సిద్ధం. ఎందుకంటే పెట్టాలో నాకు చెప్పండి. ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ టైం అండి, ఇలా అవకాశం ఇచ్చారు మీరు. ఓకే ఓకే సార్, నాగేశ్వర గారు థ్యాంక్స్ అండి. తప్పకుండా ఈ సమస్య ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా మీ విలువైన అభిప్రాయాలు అనాలిసిస్ కూడా తీసుకుంటాము.